స్పెసిఫిక్ ఫెసిలిటీ. ఈ రోజు మనం కైనెటిక్స్ అని యూజ్ చేసి పిల్లలకు ఫైన్ మోటార్ స్కిల్స్, హ్యాండ్ కోఆర్డినేషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ పిల్లలకి మనం ఈ టాయ్స్ ఇచ్చి ఈ కైనెటిక్ స్టాండ్ ఇచ్చినప్పుడు కైనెటిక్ స్టాండ్ యూజ్ చేసి వాళ్ళు ఎక్కువసేపు ఆడుకుంటారు. ఎందుకంటే అది ఇంట్రెస్ట్గా ఉంటుంది, స్టాండ్లో ఆడుకోవడం అంటే పిల్లలకు బాగా ఇష్టం. సో ఈ కైనెటిక్ స్టాండ్ యూజ్ చేసి పిల్లలు దాంతో వాళ్ళకి నచ్చినట్టు ఆడుకుంటారు. సో దానివల్ల ఏంటంటే ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అదేవిధంగా మనం ఇటువంటి షేప్స్ అంటే వెహికల్స్ అయినా, ఫ్రూట్స్, సమ్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్ ఏవైనా మనం ఇచ్చి వాటిని ఈ శాండ్ యూజ్ చేసి శాండ్ తీసుకొని ఇందులో వీటిలో ఈ గ్యాప్లో ఫిల్ చేస్తే ఈ గ్యాప్లో ఫిల్ చేయడం వల్ల ఏంటంటే ఒక షేప్ అనేది పర్ఫెక్షన్ వస్తుంది. సో ఇలా చేయడం వల్ల వాళ్ళు ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. దీన్ని ఈ శాండ్ ఇందులో పెట్టి ప్రెజర్ చేయడం వల్ల ఒక షేప్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల ఇలా మనకి కొన్ని షేప్స్ వస్తాయి. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఇవి ఐడెంటిఫికేషన్ వస్తుంది, అలాగే వాళ్ళకి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది, నెక్స్ట్ ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, సిట్టింగ్ టాలరెన్స్ ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా చేయడం వల్ల ఎక్కువసేపు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అందువల్ల మనం ఏవైనా నెంబర్స్, లెటర్స్, షేప్స్, ఫ్రూట్స్, ఎనిమల్స్ ఇలా ఐడెంటిఫికేషన్ అనేది శాండ్ యూజ్ చేసి పిల్లలకి ఐడెంటిఫికేషన్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు క్రియేటింగ్ థింకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. శాండ్ యూజ్ చేయడం వల్ల కొన్ని సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి, స్కిన్ సెన్సరీ ఇష్యూస్, అవి కూడా క్యూర్ అవుతాయి. థ్యాంక్ యూ.